ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో ప్రస్తుతం టీచర్ల తనిఖీల ప్రహాసనం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తే టీచరే టార్గెట్స్ అన్నట్టుగా ప్రస్తుతం అయితే తనిఖీలు జరుగుతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా టీచర్లను వివిధ అంశాల్లో తనిఖీలు చేస్తూ బెంబేలు ఎత్తిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాల్లో మీరు గమనిస్తే ఒక్క రోజులోనే అరవై మూడు మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది గడిచిన మూడు వారాల్లో ఐదారుగురిని సస్పెండ్ చేయడం జరిగింది నూట నలభై మందికి పైగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఇప్పటివరకు లెసన్ ప్లాన్ సరిగా రాయలేదనో విద్యార్థుల వర్క్ బుక్స్ సరిగ్గా దిద్దలేదని చెప్పో ఏదో ఒక కారణం చూపించి వాడిని సస్పెండ్ చేయడం లేదంటే షోకాజ్ నోటీసులు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం కక్ష సాధిస్తుందనే అభిప్రాయంలో ఉపాధ్యాయ వర్గం అయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం నమ్ముతుంది ఇక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు పలువురు టీచర్లు అయితే యోచనలో ఉన్నారు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పిస్తేనే బాధ్యతలను అర్థవంతంగా నిర్వర్తించగలమంటున్నటువంటి విద్య ము ముఖ్యంగా ఉపాధ్యాయులు అనమాట ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ మరి విద్యార్థులు వర్క్ బుక్స్ సరిగ్గా దిద్దలేదు కారణాలు ఏదంటే లెసన్ ప్లాన్స్ రాయలేదు చూడండి ఏ ఉద్యోగి కూడా ఎక్స్ట్రా వర్క్ అనేది ఏది ఉండదండి ఏ ఉద్యోగి కూడా ఏ లెసన్ ప్లాన్లు రాయాల్సిన అవసరం లేదు ఏ డైరీలు రాయాల్సిన అవసరం లేదు టీచర్ మాత్రం డైరీ కంపల్సరీగా రాయాలి లెసన్ ప్లాన్స్ అయితే అసలు అది మ్యాండేటరీ అయిపోయింది అనమాట కంపల్సరీగా లెసన్ ప్లాన్స్ రాయాలి ఇవాళ అరవై సంవత్సరాలు వచ్చినటువంటి టీచర్ కూడా లెసన్ ప్లాన్ రాస్తున్నాడు అంటే అసలు ఎంత అంటే అరవై సంవత్సరాలు వచ్చిన ఒక టీచరు లెసన్ ప్లాన్ రాయటం రేపు రిటైర్డ్ అయిపోయిన టీచరు లెసన్ ప్లాన్ రాయటం అనేది ఇది మరి దేనికి అర్థం పడుతుందంటే టీచరు ఖచ్చితంగా ఏంటంటే చచ్చేంతవరకు కూడా ఈ పనులన్నీ చేయాలి వచ్చినా చేయాలి రాకపోయిన చేయాలి నేర్చుకొని ఖచ్చితంగా చేయాలి లేదంటే అసలు చేస్తూనే ఉన్నాడు ఎంత నీకు అనుభవంతో పనిలేదు అనుభవానికి ఇక్కడ గుర్తింపు లేదు అసలు టీచర్కి అనుభవంతో ఈ టీచర్కి ఉన్న అనుభవంతో గుర్తింపు లేదు అరవై సంవత్సరాలు వచ్చి ఓ మరి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా పా అవే పాఠాలు చెబుతున్నప్పటికీ ఆ పాఠాలకు లెసన్ ప్లాన్స్ ఖచ్చితంగా రాయాలి అంతేకాకుండా తప్పకుండా డైరీ అయితే రాసి తీరాలన్నమాట ఇవన్నీ కూడా మరి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ ఉద్యోగి కూడా ఈ లెసన్ ప్లాన్లు అనేది లేకపోతే ఈ డైరీలు అనేవి ఈ మ్యాండేటరీ కాదు అసలు వీటికి పని లేదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు చాలా బిందాస్ లైఫ్ అనమాట హ్యాపీగా గడుపుతారు అనమాట కానీ టీచరు ఆ విధంగా ఉండటానికి వీలు వీటిలో ఏ ఒక్కరోజైనా లెసన్ ప్లాన్ రాకపోయినా ఏ ఒక్క లెసన్కి లేదా ఏదో పాఠ్య భాగానికి లెసన్ ప్లాన్ రాయకపోయినా పొరపాటున మర్చిపోయినా డైరీలో ఏదన్నా ఒకటి రెండు ఎంట్రీలు రాయకపోయినా ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు నోటీస్ ఇవ్వాల్సిందే షోకాజ్ నోటీస్ అయినా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి అన్నమాట ఎందుకు వారం రోజుల్లో ఏ ఏ జిల్లాలో మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు మరి సస్పెండ్లు ఇవ్వటం జరిగిందో ఒకసారి మీరు ఆ కారణాలు చూస్తే ఆశ్చర్యపోతారు ఈ కారణాలక టీచర్లు సస్పెండ్ చేసింది అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట జనవరి నాలుగున విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం శాంతినగర్లో మరి ఉన్నత పాఠశాలలో డిఓ చంద్రకళ గారు తనిఖీలు చేసి ప్రమాణాలు సరిగ్గా లేవని ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి ట్యాబ్ల నిర్వహణ బాగాలేదని పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా లేదన్న కారణంతో హెచ్ఎం ఏడుగురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది పంతొమ్మిదిన పెందుర్తి మండలం పల్లినారాయణపురం ప్రాథమిక పాఠశాలను డిఈఓ చంద్రగళ గారు తనిఖీ చేసినాడు చేసి నాడు నేడు పనుల రికార్డులు సక్రమంగా లేవని తరగతులు చెప్పడం లేదని హెచ్ఎంను సస్పెండ్ చేశారు అదే రోజు సింహాచలం సమీపాన గల అప్పన్నపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి సిలబస్ పూర్తి కాలేదని పిల్లల నోట్స్లో తప్పులు సరిచేయలేదని నాడు నేడు కింద ఇచ్చిన సిమెంటు కట్ మరి గడ్డ కట్టిందనే కారణాలపై మరి ఐదుగురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇరవై రెండున నగరంలో క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను మరి ఆర్జేడి జ్యోతి కుమార్ గారు తనిఖీ చేసి విద్యార్థుల క్లాస్ నోట్స్లో తప్పులు గుర్తించడం లేదని బోధన సీరియస్గా లేదని ఉన్నత పాఠశాలలో ముగ్గురు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇరవై తేదీన అనకాపల్లి జిల్లా విమా మరి వి మాడుగుల మండలం కింతల కింతల జడ్పై ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు పదహారు మంది ఉపాధ్యాయులకు ఒమ్మలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సహా పదమూడు మందికి డిప్యూటీ డీఈఓ ప్రేమ్ కుమార్ గారు షోకీజ్ నోటీసులు ఇచ్చారు ఇటీవల నిర్వహించిన పరీక్షలకు సంబంధించినటువంటి జవాబు పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేయట్లేదని విద్యార్థులు రాసిన నోట్సు దిద్దుబాటులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కారణాలు కూడా చూపించి సస్పెండ్ చేయడం జరిగింది అలాగే షోకాజ్ నోటీసులు కూడా ఇస్తా ఉన్నారు ముప్పైన ఆర్జేడి జ్యోతికుమార్ గారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం మా మరి మాడిబడ మా ఉన్నత పాఠశాల తనిఖీ చేసి నోటు పుస్తకాలు వర్క్ పుస్తకాలు జద్దకపోవటం తక్కువ గ్రేడింగ్ నమోదు కావడం వంటి కారణాలపై పదకొండు మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అదే రోజు మరి పాయికరావుపేట మండలం కేహెచ్ వాడ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేశారు మరో నలుగురిని కూడా టీచర్లకు మరో నలుగురికి టీచర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇక ముప్పైయో తారీఖున అల్లూరు సీతారామరావు జిల్లా కొత్తగూడెం వీధి చిత్తపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిఓ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేసి డైరీ లెసన్ ప్లాన్సు క్రమ పద్ధతిలో రాయలేదని విద్యార్థుల నోటు వర్క్ బుక్స్ దిద్దటంలో జాప్యం చేశారన్న కారణంగా ముగ్గురు ప్రధానోపాధ్యాయులతో పాటు ముప్పై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు షోగాజ్ నోటీసులు ఇచ్చారు ఇంకా చింతపల్లి మండలం తాడిపాలెం కాలగు కాగులబండ ఎర్రబండ గోగుడుమిడి మామిడి తాడిబండ ఎర్రవాడం రాస రాసపనస తోటమామిడి ఎంపీపీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలను ఎంఈ గారు ప్రసాద్ గారు తనిఖీ చేసి తొమ్మిది మంది ఉపాధ్యాయులకు షోకేజ్ నోటీసులు జారీ చేశారు మూడు పెన్నులు లేని విధంగా మూడు వారాలు ఈ ముమ్మడి జిల్లాలో ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు నూట ముప్పై మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది మండల విద్యాశాఖ అధికారి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వరకు కూడా పాఠశాలను తనిఖీ చేస్తూ లెసన్ ప్లాన్స్ రాయలేదనో విద్యార్థుల నోటు వర్క్ బుక్స్ దిద్దడంలో జాప్యం చేశారనో కారణంగా చూపి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తున్నట్లుగా పొందని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులపై చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదని కానీ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు కాబట్టి కోడిగుడ్డుపై ఏకలు పీకినట్టు ప్రతి చిన్న విషయాన్ని బోధ అడ్డంతో చూపుతూ సంజాయిషి కోరటం ముమ్మాటికి వేధించడమే అని చెప్పేసి వీళ్ళంతా ఆరోచి ఆరోపించడం జా జరుగుతూ ఉంది ఇక పాఠశాలలను తనిఖీ చేయడం విద్యాశాఖ అధికారులు ముఖ్య విధి ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాల వరకు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యం అంచనా వేస్తున్నారు ఇంకా రికార్డులు ఆవరణలో పరిశుభ్రత పరిశీలించాలి అయితే ఎంఈఓలు డిప్యూటీఈఓలు పోస్టులు ఏళ్ల ఖాళీగా ఉండటం రెండు మూడు మండలాలకు ఒక ఎంఈఓ ఉన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నతాధికారులు సవా లక్ష బోధనేతర పనులు అప్పగిస్తుండటంతో తనిఖీలకు సమయం దొరకడం లేదు ఎంఈఓలకు ఇచ్చేవరకు ప్రధానోపాధ్యాయుడు కూడా త తరగతికి వెళ్ళి పాఠాలు చెప్పేందుకు వీలు చిక్కడం లేదు బోధనేతర పనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో బోధన గాడి తప్పిందని చాలా కాలం నుంచి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హెచ్ఎం నుంచి టీచర్ వరకు ఉదయం పాఠశాలకు వెళ్ళినప్పుడు నుంచి తిరిగి సాయంత్రం ఇంటికి చేరేంత వరకు పలు రకాల యాప్లతో ఫోటోలు ఫోటోలు విద్యార్థులు అటెండెన్సు అప్లోడ్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది చివరకు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు కూడా ఉదయం సాయంత్రం ముఖహాజరు వేస్తున్నారు వీటికి తోడు నాడు నేడు పనుల పర్యవేక్షణ తలతో తలనొప్పిగా మారిపోయింది వీటిలో ఏ ఒక్కదానికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయకపోతే సాయంత్రానికి డిఈఓ కార్యాలయం నుంచి మెమో అందుతుంది బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కల్పించాలన్న ప్రభుత్వం కల్పించాల్సిన ప్రభుత్వం వారు ఎక్కడ దొరుకుతారా అని చూడటం ప్రారంభించింది ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లాలో పర్యటిస్తూ టీచర్లపై విరుచుకుపడుతున్నారు దీంతో జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులు చాలా కాలం తర్వాత పాఠశాల తనిఖీలకు బయలుదేరారు పిల్లలు వర్క్ బుక్లు క్లాస్ నోట్స్ కరెక్షన్ చేయలేదనే కారణాలు చూపి గడిచిన మూడు వారాల్లో విశాఖ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలో సుమారు నూట ముప్పై మంది టీచర్లకు షోకాజులు ఇచ్చారు ఇద్దరు హెచ్ఎంలను సస్పెండ్ చేశారు అయితే ముందు బోధనేతర పనుల నుంచి తమకు విముక్తి కల్పించి తర్వాత సమస్యలు ఏవైనా కనిపిస్తే అప్పుడు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు అంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోవడానికి కొందరు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నాం తప్పు తాము తప్పుబడుతున్నాం తప్ప తాము ఎవరికీ శత్రువులం కాదనే విషయాన్ని ఉంత గుర్తించాలని పాడేరు ప్రాంతానికి చెందిన టీచర్ ఒకరు అన్నారు కాదు కూడదనుకుంటే ఉద్యమాలు ఆందోళనలు టీచర్లకు కొత్త ఏం కాదని చెప్పేసి కూడా చాలా కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది ఇది మొత్తం మీద ఏంటంటే టీచర్లు లెసన్ ప్లాన్ రాయలేదనో లేకపోతే మరి కరెక్షన్ సరిగా చేయలేదనో కరెక్షన్ సరిగా చేయలేదనో లేకపోతే ఇంకేదో చేశారని చెప్పేసి ఇంకేదో చేయలేదని చెప్పేసి ప్రచన్న విషయం లేని విషయం వీటికి కూడా కరెక్షన్ చేయలేదంటే కరెక్షన్ చేయలేదంటే ఈరోజు చేయలేదు రేపు చేస్తారు లేదంటే ఈరోజు వేరే ఎక్స్ట్రా వర్క్ ఇప్పుడు స్కూల్లో టీచర్లకి ఎక్స్ట్రా వర్క్ ఏం కొత్త ఏం కాదు కదా ఎక్స్ట్రా మరి బోధనేతర పనులు ఏమి కొత్త ఏం కాదు కదా ఎన్నో బోధనేతర పనులు ఈ బోధనేత్ర పనుల మధ్య ఒక్కొక్కసారి క్లాసులో మరి వర్క్ క్లాస్ మొత్తం తీసుకునే సమయం కూడా ఉండకపోవచ్చు క్లాసులో సగం క్లాస్ తీసుకుంటే సగం బోధనేతర పనులు కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ రోజున అన్ని స్కూళ్ళలోనూ ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో కరెక్షన్ పూర్తిగా ఎక్కడ అవుతుంది అసలు ఒక లెసన్ పూర్తిగా చెప్పడానికి సమయం దొరుకుతుందా ఒక లెసన్ మరి రెండు రోజుల్లో అయిపోవాల్సిన లెసన్ లెసన్ వారం రోజులు కూడా పట్టే సందర్భాలు ఎందుకు కారణం ఏంటి టీచర్ చెప్పలేకేం కాదు అక్కడ ఏం జరుగుతుందంటే టీచర్కి బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయి ఇతర పనులు చాలా చాలా ఎక్కువ యాడ్ అయిపోతా ఉన్నాయి ఎప్పటికప్పుడు టీచర్కి అటెండెన్సే పడదు కొన్ని ఏరియాలో అయితే ఆ అటెండెన్స్ కోసం టీచర్ నానా తటాలు పడతా ఉంటాడు కొన్ని చోట్ల బాత్రూమ్ పోస్టులు మరి ఫోటోలు అప్లోడ్ చేయాలి అదైతే ఆ ఫోటోలు అసలు అటెండించే పట్టలేదంటే ఫోటోలు ఎక్కడ అప్లోడ్ అవుతాయి చెప్పండి అప్లోడ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది ఇక ఇటు ఇటు చుట్టూ మధ్యాహ్న భోజనం మరి పాఠశాల నిర్వహణ విధులు ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ చూసుకుంటూ పాటలు మరి టీచర్ డైరీ రాయాలి ఓ పక్కన మరో పక్కన ఏమో మరి లెసన్ ప్లాన్స్ రాయాలి లెసన్ ప్లాన్స్ రాయడం అంటే ఎంత సమయం తీసుకుంటుంది అది దానికి ఇంటికాడ ఇంటికాడ కూర్చుని రా లెసన్ ప్లాన్ రాస్తా కూర్చు కూర్చుకుంటే మరి పేపర్ల కరెక్షన్ ఎగ్జామ్ జరిగితే పేపర్ల కరెక్షన్ వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం ఎన్ని పనులు ఇన్ని పనుల మధ్య చిన్న నిజంగానే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా చిన్న చిన్న కారణాలు అసలు కారణమే కాదన్న దానికి కూడా షోకాజ్ నోటీస్ చేసిన పరిస్థితి అన్ని జిల్లాల్లో మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది మారాల్సిన అవసరం ఉంది కాబట్టి టీచర్ని టార్గెట్ చేయడం వలన ఎవరికీ ఏమీ వరగదు కోల్పోవడం తప్ప థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రీ షేర్ ది స్ట్యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ